దేశంలో కరోనా వల్ల నెలకొన్న పరిస్థితులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటుందన్న ప్రచారం జరుగుతుండగా ఈ విషయంలో నిన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రధాని నరేంద్ర మోడీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించిన సంగతి తెలిసిందే. కాగా ప్రధాని తన మాటలు వినలేదని, ఆయన చెప్పాలనుకున్నదే చెప్పారని, దానికి బదులుగా ప్రజలకు పనికొచ్చే మాటలు చెబితే బాగుండేదంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే జగన్ స్పందిస్తూ, ఈ సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడకుండా మహమ్మారిపై జరుగుతున్న యుద్ధంలో ప్రధానికి అండగా నిలబడదామని హితవు పలికారు. ఈ నేపథ్యంలో జగన్ ట్వీట్ పై స్పందించిన ఒడిశా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాక రీట్వీట్ చేస్తూ, దేశం ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలిసిందే. ఇలాంటి క్లిష్ట సమయంలో సరైన మార్గదర్శకాలతో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి సోద్యం చూస్తున్న కేంద్ర విధానాలను సమర్థిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం లాలూచీ పడడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు మీ భయమేంటో ప్రజలందరికీ తెలుసునని, ఒక రాష్ట్రానికి సీఎం అన్న విషయాన్ని మర్చిపోయి సిబిఐ ఈడీ దాడులకు భయపడి ప్రధానికి దాసోహం కావడమేంటని ప్రశ్నించారు. మరి ఈ ట్వీట్ కు జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.